ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశిక్ ఎడ్యుకేషన్. అప్ ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఏపీలో సో 10th క్లాస్ సంబంధించి ఫైనల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా, అయితే వాటికి సంబంధించి మనకి ఫిజిక్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో సో వాటికి సంబంధించి పేపర్స్ అయితే ఇవ్వాలి ఇవిడ తెలుసుకుందాం. సో వీడైతే చివరి కూర్చోడానికి ట్రై చేయండి. అండ్ ఇంగ్లీష్ మీడియం అంతేకాకుండా తెలుగు మీడియం రెండు పేపర్స్ కూడా మనకైతే ఉంటాయన్నమాట. సో వీడియో చివరికి వచ్చేస్తే మీకు మొత్తం క్లారిటీగా వస్తుంది. అండ్ వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో చాలా తక్కువ మంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు. వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఒక 100 లైక్స్ ఆల్రెడీ ఇస్తున్నా. ఇంకా లేచకున్న టాపిక్ వెళ్ళిపోయినట్టయితే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే వచ్చేసి అనమాట సో ఫిజిక్స్ సంబంధించి సో మోడల్ పేపర్ అయితే ఇంకొచ్చి మోడల్ పేపర్స్ పెడుతున్నారు ఎందుకు, సో అదేదో రియల్ పేపర్స్ పెట్టచ్చు కదా అని. సో రియల్ పేపర్స్ అయితే మనకు బయటకు అయితే రావు, సో అందుకే మోడల్ పేపర్స్ అయితే పెడుతున్నాం. సో ఈ మోడల్ పేపర్స్ ప్రిపేర్ అయితే సో మనకి నియర్లీ 40-50% క్వశ్చన్స్ అయితే ఇందులో వస్తాయి. సో మీరు అన్ని మోడల్ పేపర్స్ చెక్ చేసుకున్నారంటే సో వాటి నుంచి అయితే మాక్సిమం క్వశ్చన్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. సో సెక్షన్ 1 పెట్టాను, సో నెక్స్ట్ సెక్షన్ 2, సెక్షన్ 3. సో మీకు ఒక్కొక్క దాని నుంచి ఎంతెంత వెయిటేజ్ వస్తుంది, సో ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి, సో మొత్తం రిజల్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మీరు ఏంటంటే ఈ స్క్రీన్ షాట్స్ అనేది తీసుకొని సో ఆ క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ అవ్వండి. అండ్ వీటితో పాటు ఇంకా ఎక్స్ట్రాగా 2-3 క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు అయితే చెక్ చేయండి. సో అలా చెక్ చేశారనుకోండి సో మీకు ఏంటంటే తెలుస్తుంది అనమాట, సో ఓకే ఇది అనమాట అని చెప్పేసి మీకు అయితే తెలుస్తుంది. రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయి అంటే 2022 సంబంధించి మోడల్ పేపర్స్లో రిపీటెడ్గా అప్పని క్వశ్చన్స్ ఏమంటూ ఉంటాయో సో వాటిని అయితే మీరు అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇది వచ్చేసి సెక్షన్ 4. సో సెక్షన్ 4కి వచ్చేసి మాకు ఏంటంటే మీకు తెలిసిందే, ఒక క్వశ్చన్ 4 మార్క్స్ క్యారీ చేస్తుంది, సో 5 క్వశ్చన్స్ అయితే రాయాలి. ఇందులో మనకి ఎక్కువ వెయిటేజ్ వస్తుంది కాబట్టి సో అది కూడా మీరు అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి తెలుగు మీడియం పేపర్ అనమాట. సో తెలుగు మీడియంకి సంబంధించి కూడా సేమ్ అదే క్వశ్చన్స్ అయితే ఉంటాయి, కొద్దిగా అటు ఇటు ఉంటాయి అనమాట. సో మీరైతే కొద్దిగా చెక్ చేసుకొని సో క్వశ్చన్స్ అనేవి అయితే ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. మోడల్ పేపర్స్ కావాలి నాకు ఇంకా నేను చేస్తాను, నాకు మోడల్ పేపర్స్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేస్తే నేనైతే మళ్ళీ మీకు మోడల్ పేపర్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తాను. కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో మీ ఫ్రెండ్స్ కూడా వీడియో అయితే షేర్ చేయండి. అండ్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఎవరు ప్రొవైడ్ చేయలేని మోడల్ పేపర్స్ అన్నీ కూడా మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాం. సో మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, సో తెలుగు కావచ్చు, అన్ని మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో కొద్దిగా సపోర్ట్ చేశారనుకోండి. సో నేను ఇలాగే వీడియోస్ అయితే కంటిన్యూ అయితే చేస్తాను. సో కాబట్టి వెంటనే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దిస్ ఇస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కౌశిక్ ఎడ్యుకేషన్ యాప్. జై హింద్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో.